కోవిడ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కోవిడ్ రోగుల్లో ధైర్యం నింపేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కరోనా పేషెంట్లను పరామర్శిస్తున్నారని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన 30 ఆక్సిజన్ బెడ్ల కోవిడ్ బ్లాక్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కోవిడ్ వార్డులో అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. క్లిష్ట సమయంలో దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అవసరం ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని, ప్రజలంతా లాక్డౌన్ కు సహకరించాలని కోరారు. బెడ్స్ అన్నిటిని కూడా మేము చాలా వరకు ఈ కోవిడ్ వచ్చిన నేపథ్యంలో కోవిడ్ పేషెంట్స్ కి ఉపయోగించుకున్నాం. కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఒక అడిషనల్ 68 లక్షల రూపాయలతోనే డిఎంఎఫ్టి నుంచి మనకు భవిష్యత్ తరాలకు మనం ఇక్కడ రేడియాలజీకి సంబంధించిన టెస్ట్లని ఇక్కడ చేసుకోవడానికి ఒక బిల్డింగ్ కోసమని ఇది నిర్మాణం చేసుకున్నాం. కానీ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత దీని అవసరం వేరే రకంగా ఉపయోగపడుతుందని భావించి ఇప్పుడు కోవిడ్ వార్డుగా దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఒక 30 బెడ్లు 30 పడకలు కొత్తగా మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్లో కోవిడ్ కోసం రావడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఈ మహమ్మారి ఇంకా ఎక్కువ అవుతున్న క్రమంలో ఇంకా 30 మందికి ఆక్సిజన్తో కూడిన మరి లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న ఆక్సిజన్ బెడ్లు మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనికి గాను 20 లక్షల చిల్లర, అందులో కావాల్సిన పరికరాలకు సంబంధించి గౌరవనీయులు రామచంద్రు గారు, అలాగే ప్రేమచంద్ర గారు, పూర్ణిమ గారు అనే మరి వారికి సంబంధించిన దాతలు డొనేట్ చేయటం, మరి వారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా చాలామంది ముందుకు రావాలని, కోవిడ్ సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవతోని రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరూ కోవిడ్ బారిన పడకూడదని, దురదృష్టం కొద్ది పడ్డ ఎవరు కూడా చనిపోకూడదని, వాళ్ళకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడానికి వారే స్వయంగా కోవిడ్ పేషెంట్లకు ధైర్యం నింపడానికి, మనోధైర్యాన్ని ఇవ్వటానికి వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మన వరంగల్ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అధికారులందరూ ఈ లాక్డౌన్ ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.